హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వెల్కమ్ టు మోనాలకి ట్రెండ్ ఛానల్. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మొన్న విజయదశమి నాడు ఫ్యామిలీతో సరదాగా టెంపుల్స్కి వెళ్దామని పెట్టాను కదా, అలాగే ఇంకా రెండు టెంపుల్స్ ఉండిపోయి అది పార్ట్ టూగా పెట్టాను. చూసేద్దామా మరి. ఇక్కడైతే మేము గుడికి అయితే రీచ్ అయిపోయాము. అది ఎక్కడంటే పాకిరపేట హైవే ఉంటుంది కదండి, హైవే దగ్గర సైడ్కి రూట్ ఉంటుంది. అక్కడ దుర్గమ్మ కాలనీ అనేదో అంటారు. మేము చిన్నప్పటి నుంచి వెళ్ళే వాళ్ళం అక్కడికి. ఇదే మళ్ళీ రావడం అండి. ఆ గుడి చూసి చాలా రోజులయ్యింది. చూడండి, ఇక్కడైతే అందరము వెళ్ళిపోతున్నాము గుడి లోపల. అలా లోపలికి వెళ్తున్నాము. మా తమ్ముడు మా మమ్మీ అందరూ చూశారు అక్కడ. మా డాడీ, మా బాబు, మా పిన్ని, మా పాప అందరూ ఉన్నారు. చూడండి, ఇక్కడైతే అమ్మవారు బయటన అలాగా మేము ప్రదర్శనలు చేస్తున్నామన్నమాట. అది మీకు చూపించాను. ఇక్కడ అదిగోండి, లోపలికి వెళ్ళే ద్వారా. నెక్స్ట్ ఇక్కడ మా చెల్లి, నేను కూడా ఒక సెల్ఫీ తీసుకున్నాము. సెల్ఫీ వీడియో వాళ్ళందరినీ చూపించాను కదా. ఇంకా మా మేము ఒక సెల్ఫీ వీడియో తీసుకుందామని మా బాబు చూసారు అలా అంటున్నాడు. ఇంకా నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్ళి వెళ్తున్నామండి. అక్కడ మేమైతే పర్మిషన్ తీసుకున్నాము టెంపుల్ చూపించమంటారా అనేసి అడిగితే చూపించండి అన్నారు, తీసుకోమని చెప్పారు. అందుకే మీకు చూపిస్తున్నాను టెంపుల్ అదిని. చూడండి, ఇక్కడైతే లైన్లో నించున్నాము, లోపలికి వెళ్తున్నాము. ఆ రోజు మొత్తం 4 టెంపుల్స్కి వెళ్ళామండి. 2 టెంపుల్స్ ఒక పార్ట్లో పెట్టాను, ఇంకా 2 టెంపుల్స్ సెకండ్ దాంట్లో పెట్టానండి. ఇక్కడ చూసారా పక్కన గరగలు అంటారు కదా, నెత్తి మీద అలా పెట్టుకొని ఆడతారు, అవి కూడా తీసాను మీకు చూపిందామనేసి. చూడండి, ఇక్కడైతే లోపలికి వచ్చేసాము. అమ్మవారు చూసారా లోపలికి అంత దూరంలో ఉన్నారు. మేమైతే ఇక్కడ నించుని దర్శనం చేసుకుంటున్నాము. వేప కొమ్మలతోని అలా అలంకరించారో చూడండి, మొత్తం హాల్ అంతా అలా అలంకరించారు టెంపుల్ అంతా అలాగా. ఇక్కడంతా అక్కడ జనాన్ని కూడా మీకు ఒకసారి చూపిద్దాం అనేసి తీశాను. చూడండి, అమ్మవారైతే అక్కడ తీసుకోమని చెప్పారు కదా, అందుకనే నేను తీసానండి. అక్కడ లోపల అలా కూర్చున్నారు అందరూని దర్శనం అయిన తర్వాత. అక్కడ చూడండి, గరగలు చూపించాను కదా ఇందాక, గరగలు ఆడుతున్నారు అక్కడ. అది కూడా చూపిస్తున్నాను మీకు. దసరా నాడు ఈవినింగ్ వెళ్ళామండి మేము గుడికి. అయితే మా చిన్నప్పుడైతే మేము సరదాగా నడుచుకుని వెళ్ళిపోయే వాళ్ళం. చాలా దూరం అది, కాకపోతే సరదాగా అలా నడుచుకుని వెళ్ళిపోయేవాళ్ళమండి. చిన్నప్పుడు రోజులు మళ్ళీ రావాలంటే చాలా కష్టము అవి. ఆ లైఫే వేరండి, చిన్నతనంలో ఉండే లైఫ్. ఎందుకంటే ఏవి బాధలు ఉండవు, ఏమీ ఉండవు. ఇక్కడైతే హోమగుండం చూసారా, అది కూడా మీకు చూపిస్తున్నాను. ఇదైతే ఎంట్రన్స్, అదే డెకరేట్ అలా చేశారు గుడి దగ్గర. నెక్స్ట్ అయితే మేము ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇంకా దగ్గరికి వెళ్ళి నేను అలాగా గరగలవి మీకు చూపిస్తున్నాను. చూడండి, అక్కడ అలా ఆడుతున్నారు గరగలవిని. దుర్గా కాలనీ అంటారండి అక్కడ పాయకరపేటలోని. అక్కడికైతే వెళ్ళాము అందరం కలిసి సరదాగా. ఇంకా అలా తీసిన తర్వాత నెక్స్ట్ కొంచెం ఇలా ముందుకు వచ్చి మీకు చూపించాను మళ్ళీ ఒకసారి జనమది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే గుడి లైటింగ్ అది చూపిస్తున్నాను. బయటకు వచ్చేసాము, బయటకు వచ్చిన తర్వాత గుడి లైటింగ్ అది అలా పెట్టారు కదా, చూపిస్తున్నాను మీకు. అయితే ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము, దర్శనం అది అయిపోయింది కదా. చూడండి, అక్కడ అలా డెకరేట్ చేశారు టెంపుల్ బయట. అది చాలా పెద్ద ప్లేస్ ఉంటుందండి. అక్కడైతే వంటలు కూడా చేసుకున్నారు. ఇక్కడ ఒక చిన్న యాత్రలా జరుగుతుంది, అదే జాతరలా జరుగుతుంది ఇక్కడ. చూడండి, లైటింగ్ పెట్టారు,
దుర్గమ్మ తల్లి పొల మీద కూర్చున్నట్టు లైటింగ్ అది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే పక్కన ఒక టెంపుల్ ఉంది, దానికి కూడా వెళ్ళాము. వెళ్తున్నాము ఇప్పుడైతే. అలా లోపలికి వెళ్తున్నాం అందరం. ఇంకా నెక్స్ట్ పక్కనే ఒక గుడి ఉందండి, అది సాయిబాబా టెంపుల్ ఉంది. అదైతే తాళం వేసేసారు, మీకైతే క్లియర్గా చూపించడం అవ్వలేదు, దూరం నుంచి చూపిస్తున్నాను. బాబా టెంపుల్కి అలా దగ్గరగా వెళ్ళి మేము దండం పెట్టేసుకున్నాము. ఇంకా వేరొక టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదా, ఇది ఫోర్త్ టెంపుల్, లాస్ట్ అండ్ ఫైనల్ టెంపుల్కి వెళ్ళాం. ఇది ఎక్కడంటే తునిలోని గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన కట్టారండి. అదిగోండి శ్రీ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం అంట, మేము దానికి కూడా వెళ్ళాము. చాలా నిదర్శనం కలిగిన అమ్మవారు అని చెప్తే వెళ్దామనేసి వెళ్ళాం. ఇక్కడ కూడా చూసారా హోమగుండం ఉంది, అది కూడా మీకు చూపిస్తున్నాను. గాజులతో అలంకరించారండి ఇక్కడ, లైట్ కలర్ గాజులు అవి అయిపోయి కాకపోతే. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మేము టెంపుల్స్కి వెళ్ళాం కదా, అక్కడ నేను ఫోటో తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి మేము టెంపుల్స్కి వెళ్ళింది, అక్కడ అలా దర్శనం చేసుకున్నాము. అలాగే మీకు ఏ టెంపుల్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామా ఫ్రెండ్స్. బై బై ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, టేక్ కేర్.